హంసలదేవి సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సాగర సంగమం సినీ షూటింగ్ కు అనువైన ప్రదేశమని సినీ దర్శకుడు క్రిష్ తెలిపారు. బుధవారం ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ కు అవసరమైన ఏర్పాట్లను సాగర సంగమంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రిష్ కొద్దిసేపు ముచ్చటించారు. ఎన్నో ఆసక్తికర విశేషాలు, ఎవరికి తెలియని అరుదైన అంశాలు గుర్తు చేశారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, స్వర్గీయ నందమూరి తారక రామారావు 1977లో దివిసీమలో సంభవించిన ఉప్పెన అనంతరం ఇక్కడి ప్రజలను ఓదార్చడానికి అకినేని నాగేశ్వరరావుతో కలిసిరాగా దివంగత నేత మండలి వెంకటకృష్ణారావు ఉప్పెనలో జరిగిన ప్రాణ ఆస్తి నష్టాన్ని వారికి వివరించిన సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయన్నారు. షూటింగ్ ఈ నెల 6వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ ప్రదేశంలో మరెన్నో సినిమాలను చిత్రీకరించేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారన్నారు. దేవతలు నిర్మించిన దేవాలయమైన వేణుగోపాల స్వామివారి ఆలయాన్ని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారని తెలిపారు.